अध्यक्ष चंद्रबाबु नायडु गारी पार्टी की आयन चेसिनटुवंटि चिन्न चिन्न एम पेद्दगा चूपिंचडं పక్కనాలు చేసేటనేమో ఏదో రకంగా దానికి తూట్లు పొడిచి అబద్ధ ప్రచారం చేసుకోవటం పూర్తిగా అలవాటైంది అధ్యక్ష. రామనాయుడు గారు పెన్షన్ల గురించి మాట్లాడారు అధ్యక్ష. ఒకసారి నేను ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాను అధ్యక్ష, ముఖ్యమంత్రి గారిని రికార్డు తీయమని చెప్పి అడుగుతున్నా అధ్యక్ష. ఆయన 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే మొదట 4 నెలలు 200 రూపాయలు ఇచ్చాడు అధ్యక్ష. తర్వాత 54 నెలలు 1000 రూపాయలు ఇచ్చాడు అధ్యక్ష. లాస్ట్ 2 నెలలు 2000 ఇచ్చాడు అధ్యక్ష. ఈ రాష్ట్రంలో పెన్షన్లు వచ్చేటప్పటికి, ఈయన ముఖ్యమంత్రి అయ్యేటప్పటికి 8 లక్షల మంది పెన్షన్దారులు ఉన్నారు. ఈయన ముఖ్యమంత్రి పదవి అయిపోయి జనవరి 1వ తారీఖు మే నెలలో జనవరి 1వ తారీఖున చేద్దాం, అదే చేద్దాం, అయ్యే లెక్కలు తీయమని చెప్పేది అధ్యక్ష. జనవరి 1వ తారీఖున 2019న మీరు మాట్లాడదురు గారి మాట్లాడదు గారు బాబు గారు జనవరి ప్రసాద్ గారు కూర్చోండి అధ్యక్ష. జనవరి 1వ తారీఖున 2019న జన్మభూమి అని పెట్టి ఎన్నికలు ఇంకా 4 నెలలు ఉందనగా ఆ రోజు కొత్త పెన్షన్లు ఇచ్చాడు అధ్యక్ష, 4.5 లక్షల మందికి. ఈయన ముఖ్యమంత్రి అయిన కాడి నుంచి తీసుకుంటా 4.5 సంవత్సరాల్లో 4-5 లక్షల మందిని తీసాడు అధ్యక్ష. ఒక్కసారి ముఖ్యమంత్రి గారిని చేద్దాం. అధ్యక్ష నోటికి ఫాస్ట్ లాస్ట్ అవడేసుకుంటాడో నెత్తి మీద విగ్గి అవడకూడదో తెలుస్తుంది అధ్యక్ష, తొందరపడద్దు. నోటికి ఫ్లాస్ట్ లేదా గద్దెరామ్మోహన్ గారి నెత్తి మీద విగ్గు కొడద్దో తేలద్దు అధ్యక్ష. అధ్యక్ష ఆయన 60 నెలల్లో 30,000 కోట్ల రూపాయల లోపు పెన్షన్లు ఇచ్చాడు అధ్యక్ష పేదలకి. ఈరోజు వైఎస్ఆర్ భరోసా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటువంటి పెన్షన్ రాగానే 2,250 రూపాయలు చేశారు అధ్యక్ష. రేపు ఫిబ్రవరిలోనో మార్చిలోనో మళ్ళీ 250 రూపాయలు పెంచున్నారు అధ్యక్ష. ఇప్పుడు మాకు కొత్తగా ఒక 6.5-7 లక్షల పెన్షన్లు పెరిగినాయి అధ్యక్ష. ఈ రోజు అప్లికేషన్ పెట్టుకుంటే ఈ నెలలో శాంక్షన్ చేసి 1వ తారీఖు కొత్త పెన్షన్ ఇచ్చేటువంటి కార్యక్రమం తీసుకొచ్చాడు అధ్యక్ష. వీళ్ళు ఎప్పుడు ఇచ్చారు అధ్యక్ష? అధ్యక్ష ఈ లెక్కలు కనుక నేను మామూలుగా ఒక శాసనసభ్యుడికి ఒక మంత్రిగా నేను పెన్ను పేపర్ పెట్టి రాసుకుంటే 100 కోట్ల రూపాయలు ఈయన పెన్షన్ ఇస్తున్నాడు అధ్యక్ష 5 ఏళ్ళలో. ఈయన ఇచ్చింది 30,000 కోట్లు అధ్యక్ష. మేమే పెట్టాం అని చెప్పి సిగ్గు లేకుండా ఎందుకు అధ్యక్ష మాట్లాడుకుంటారు అధ్యక్ష? 200 రూపాయలు పెన్షన్ కూడా 2004లో రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక 74 లక్షలు 17 లక్షలు ఉన్నాయి అధ్యక్ష. చంద్రబాబు నాయుడు రాష్ట్రం వదిలిపోయేటప్పటికి 74 లక్షల మందికి ఉమ్మడి రాష్ట్రంలో పెన్షన్లు ఇచ్చినటువంటి మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారు ఉన్నది అధ్యక్ష. మీరు మీ అభిప్రాయం అధ్యక్ష ఇది ఒకటి చెప్పాలి అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా 9 సంవత్సరాలు ఉండగా అధ్యక్ష ఒక్క పెన్షన్ కూడా పెరగలేదు అధ్యక్ష. ఈయన ముఖ్యమంత్రి అయ్యేటప్పటికి 17 లక్షల పెన్షన్లు ఉంటే 95లో ఇంటి రుణ వరకు వెన్నుపోటు పడిచినప్పుడు ఈయన దిగిపోయేటప్పటికి 9 సంవత్సరాలు కూడా 17 లక్షలకి ఒక్క పెన్షన్ కూడా పెంచలేదు అధ్యక్ష. గ్రామంలో పెన్షన్ సిగ్గుపడాలి ఇంకా మాడతారు అధ్యక్ష. పెన్షన్ కావాలంటే విడో పెన్షన్ కావాలంటే ఆ విడో చచ్చిపోతే ఆ ఊళ్ళో 50 అధ్యక్ష విడో చచ్చిపోవాలి. వృద్ధాప్య పెన్షన్ కావాలంటే లైన్ లో పెట్టుకున్న వాళ్ళు పెట్టుకోగా ఈ వృద్ధాప్య పెన్షన్ లో కొత్త రావాలంటే ఒక వృద్ధుడు చచ్చిపోవాలి. ఒక్క పెన్షన్ కూడా పెంచకుండా 17 లక్షల పెన్షన్ కి 50 రూపాయలు ఇచ్చాడు అధ్యక్ష. ఈయన రాజశేఖర రెడ్డి గారు వచ్చినాక సాచురేషన్ అని చెప్పి సిగ్గు ఉండాలి 75 అంట ఇచ్చే వచ్చినాక అధ్యక్ష 4 నెలలకి సాచురేషన్ పద్ధతి అని చెప్పి ఎవరు అప్లికేషన్ పెట్టుకుంటే వాళ్ళకి ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ లేవని చెప్తే రాజశేఖర రెడ్డి గారు
ఎప్పుడో స్వాతంత్రం రాకముందు పుట్టిన వాళ్ళకి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఎక్కడి నుంచి తెమ్మంటారని చెప్పి ఆయన డాక్టర్ సర్టిఫికేట్ తీసుకుని 65 సంవత్సరాలు దాటిన వయసు వాళ్ళు అంటే ఆ రకంగా కూడా పెన్షన్లు ఇచ్చాడు అధ్యక్ష 74 లక్షల పెన్షన్ లో మరి ఆయన కొడుకు ఈయన ఈయన కూడా ఈ రోజు పెన్షన్ పెట్టినటువంటి 2 రోజుల్లో కార్డు ఇమ్మని చెప్పి 1వ తారీఖు పెన్షన్ ఇమ్మని చెబితే 100 కోట్ల రూపాయలు ఇస్తున్నాడు అధ్యక్ష ముఖ్యమంత్రి గారు ఈయన 30 వేల కోట్లు కూడా ఇవ్వకుండా మేము 1 అని అటాచ్ అవుతారు అధ్యక్ష